నేను చేసే ఈ యుద్ధంలో ఇలాంటి అవమానాలు ఇంకెన్నో ఎదురయ్యే అవకాశం ఉంది. అవన్నీ భరించి ముందుకు వెళ్ళాలి. ఆ ఇల్లు నరసింహం గారి కోపాన్ని అడుగడుగు నా నింపుకొని నింపుల గుండంలా ఉంటుంది అనుకున్నాను. ఇప్పుడు ఆ కాశీ గారితో కాళ్ళు అట్టించినట్టు దాంతో నీ వళ్ళట్టితాను. అత నువ్వు సూపర్ అత. ఇది వేసుకున్న మనిషి చాలా గొప్పవాడు అయి ఉంటాడు. శంకర్ పెళ్ళాంచి తల మీద పడగానే కళ్ళు మూతలు పడిపోయాయి. అంత బాగా మర్దం చేస్తుందేట్రా నీ పెళ్ళం. అబ్బా డిస్టర్బ్ చేయకత్తా. చూసావా వదినా, అందుకే అంటారు పెళ్ళయ్యాక పెళ్ళాం బెల్లం తల్లి అల్లం అని. లహరి, మొగుడి తల మీద సెయ్యట్టగానే మైమరిసిపోయావా ఏటి? నూనెట్టాల్సింది తలకి మాత్రమే కాదు ఒంటికి కూడా. ఎట్టమ్మా ఒళ్ళంతా నూనెట్టు. చాలా అందంగా ఒంటికి తలకి మర్దం చేశావు, కాళ్ళకు కూడా రాయమ్మా. రాయమ్మా, ఎంతో ఇట్టపడి పెళ్లి చేసుకున్నావు కదా, రాయి. ఆలోచిత్తవేటమా రాయి. మా నాన్నకి నలుగు పెట్టిన ఈ చేత్తో నేను ఈ గేదకి.
అత్తా లహరి సూపర్గా ఒంటికి కాళ్ళకి మర్దన చేస్తుందత్త. అవునరా, వాళ్ళ ఇంట్లో గేదెల్ని తోమింది, నిన్ను కూడా అలాగే అనుకుని తోముతుంది, అందుకే నీకు అంత సమ్మగా ఉంది. ఆహా అత్త, కాశీగడు కాళ్ళు ఎంత బాగా పట్టాడో, నా పెళ్ళం అంతకంటే బాగా నూనె రాస్తూ మర్దన చేస్తుంది. సేత్తదిరా, పేవ కదా, బాగా సేత్తది. కాశీగడు కాళ్ళు నొక్కి నొప్పి తగ్గిస్తే నా పెళ్ళం మర్దన చేసి గుంటలో నొప్పి పెంచేసిందత్త. అల్లుడు, ఇలాంటి మాటలు మీ మొగుడు పిల్లలిద్దరు మాత్రమే ఉన్నప్పుడు చెప్పుకోవాలరా? అది కూడా తెలీదు నీ మట్టి బుర్రకి. ఎలా తెలుస్తుందత్త? మా ఇద్దరికి ఏకాంతమే కుదరట్లేదు కదా. కుదురుద్దిరా, ఇది కుదిరిందిగా, అలాగే అది కూడా కుదురుద్ది, కుదిరేట్టు సేత్తా. అమ్మా లహరి, అంత బానే మర్దం చేశావు గాని ఇక సున్నిపిండెట్టి తానం చేయించమ్మా. ప్రశ్న, అసలు నువ్విక్కడికి ఎందుకు వచ్చా? బాధ పెట్టడానిక, బాధలు పడడానిక, ఏదో చేస్తానన్నావు, వీళ్ళని టార్చర్ పెడతానన్నావు, నరకం చూపిస్తానన్నావు, దానికోసం ఎదురు చూస్తున్నాం లహరి మేమంతా. అంతేకాని ఇలా నీ చేతులకి కత్తి పొట్లు పొడిపించుకుని నీ ఒంటి మీద పగుడు చేతులు వేయించుకుని చివరికి ఇలా నీ చేతుల్ని నిప్పుల్లో పెట్టడం చూడాలని కాదు. అక్కడ మీ అమ్మ పగోడి శరీరం నిప్పుల్లో కాలుతుంటే చూడాలని ప్రాణం ఉగ్గ పట్టుకుని ఎదురు చూస్తుంటే ఇక్కడ నువ్వు నీ ఒంటిని కాల్చుకుంటావా? ఇప్పటికిప్పుడు ఈ గుండెల్లో రేగిన మంట చల్లారాలంటే ఈ ఒళ్ళు మంటల్లో కాలాలి మైత్రి. నీ ఒళ్ళు కాలితే మీ నాన్న ఆత్మశాంతంగా ఉండగలుగుతుందా?
అక్కర్లేదు లహరి, ఇలాంటి పనులు చేయడం కోసం అయితే నువ్వు ఇక్కడ ఉండక్కర్లేదు. మనం వెంటనే వెళ్ళిపోదాం. మైత్రి, అమ్మ మాట దాటి నువ్వు ఇక్కడ ఉంటున్నావని నాకు తెలుసు, కానీ అమ్మకి కారణం చెప్పి ఒప్పించాం. పర్యవసానం ఇది అని చూపించలేదు. చూస్తే అమ్మ అస్సలు ఒప్పుకోదు. లహరి, నువ్వు నరసింహం గారికి మరో రూపానివి. ఆయన లేడనే నిజాన్ని మేము నిన్ను చూసి కొంత మర్చిపోతున్నాం. ఇప్పుడు నువ్వు కూడా ఇలాంటి పనులు చేసి నీ ప్రాణం మీదకి తెచ్చుకుంటే తట్టుకునే శక్తి మీ అమ్మకి, మీ చెల్లికి, నాకు, ఈ ఊరి జనానికి ఎవ్వరికీ లేదు. వద్దు లహరి, మనం ఇంకిక్కడ ఉండొద్దు. పద, వెళ్ళిపోదాం. కష్టం మైత్రి, నేను ఈ ఇల్లు దాటి రావడం కష్టం. లహరి, ఇంకా ఈ ఇంట్లో వాళ్ళు సంతోషంగా బ్రతకడం కూడా కష్టం. అవును మైత్రి, నువ్వు చెప్పింది నిజమే. నేను బాధపడుతూ నన్ను నేను హింసించుకుంటుంటే నాన్న ఆత్మ సంతోషంగా ఉండదు. నేను ఇక్కడికి వచ్చిందే వీళ్ళ పతనం కోసం. అవుతుంది మైత్రి. వీళ్ళకి పతనం ప్రారంభం అవుతుంది. నా తండ్రిని చంపిన ఈ ఇంట్లో ఇంకొక 10 రోజుల్లో సంతోషం పూర్తిగా మాయమైపోతుంది. ఇప్పటికే ఆ శంకర్ చాలా చేసేశాడు, నన్ను చాలా హింస పెట్టాడు, నా ఒంటిని టచ్ చేశాడు, చివరికి మానసికంగా ఎంతో కుంగిపోయి ఉన్నా అమ్మని కూడా చాలా బాధ పెట్టాడు. ఇంకా అతను ఏమీ చేయకూడదు. అంటే నువ్వేం చేయబోతున్నావు లహరి? అతని నుంచే ఈ ఇంటి పతనం మొదలవ్వబోతుంది మైత్రి. నా ఫస్ట్ టార్గెట్ శంకర్. అతనికి భయం ఏంటో చూపిస్తాను. నరకం చూపిస్తాను. నేనేం చేస్తానో అసలు నాకే పూర్తిగా క్లారిటీ లేదు మైత్రి. కానీ అనుకున్నది మాత్రం పూర్తి చేస్తాను. నేను దేవరాజ్ కడుపున ఎందుకు పుట్టానా, పుట్టినా నరసింహ కూతురి మెడలో తాళెందుకు కట్టానని అతను అనుక్షణం బాధపడేలా చేస్తాను. ఏమైంది? రేయ్ రేయ్, ఏమైందిరా రేయ్? నిన్నే ఏమైందిరా? తాను వాడి ఇంతసేపు అయినా సొక్కా వేసుకోకుండా ఇలా పిచ్చోడ్లా గుడ్ల పగించుకొని చూస్తున్నావు? ఇంకా వదల్లేదత్తా. ఏటి పిచ్చా? కాదు మత్తు. అది నా ఒంటిని తాకిన మత్తు ఇంకా వదలలేదత్తా. రేయ్, నోరు మూసుకొని వెళ్ళి బట్టలు వేసుకురా. వద్దత్తా. ఏరా, భయంగా ఉందత్తా. బట్టలు వేసుకోవడానికి భయమేట్రా?
వాసన పోతుందేమోనని భయంగా ఉందత్తా. అది నా ఒళ్ళంతా తడిమిన వాసన ఒంటి మీద షర్ట్ వేసుకుంటే పోతుందని భయంగా ఉందత్తా. చిచి, ఎదవ సన్నాసిని ఎదవ సన్నాసి. అత్తా, ఒక ఆడది ముట్టుకుంటే ముక్కాలి పీటకి కూసుని ఒంటి మీద సోయి సొక్కా లేకుండా సొంకలు కార్చుకుంటూ తిరుగుతావా? సిగ్గులేని ఎదవా, సిగ్గులేని ఎదవా. అత్తా తిట్టకత్తా, నా మూడు పాడు చేయకు. మూడ పేడ. అత్తా ఇక ఆపుతావా? ఈ మధ్య నీకు నన్ను తిట్టడం ఎక్కువైపోయింది. లేదంటే నువ్వు చేసే ఎదవ పనులకి సంకనెక్కించుకుని తిరగమట్టావా? అది ఒళ్ళంతా ముట్టుకుంటేనే మైమరిసిపోయి నాలిక ఏలాడేసుకొని తిరుగుతున్నా. ఇక సంసారం చేస్తే దాని కొంగట్టుకొని దాని కాళ్ళు కడ కుక్కవైపోవు. అత్తా పోరా. నేనేదో నా అల్లుడు అందరు మగోళ్ళలాంటోడు కాదు, చాలా గట్టోడు. దాన్ని ఎరగదీసి పొయ్యిలో పెట్టేస్తాడనుకున్నాను, కాని పడొట్టి ఎదవా సవట సన్నాసి అనుకోలేదురా. అబ్బా నేనేం చేశానత్తా? ఏం చేస్తావురా, నువ్వేం చేస్తావు? ఏమీ చేయలేవు. అదంటే మనకి భయం ఎందుకు? దానికి భయపడేదేటి అని పెద్ద వీరుడ్లా దాన్ని పెళ్లి చేసుకున్నావు. దాన్ని మట్టి కరిపించేతాను, దానికి నరకం చూపించేతాను అన్నావు. ఏ, దానికి నరకం చూపించలేనా అత్తా? ఏట్రా చూపించేది, ఊరందరికి నీ ఒళ్ళు. ఇప్పటి వరకు దాని మనసులో ఏముందో ఖచ్చితంగా తెలుసుకోలేకపోయావు. దాన్ని దెబ్బ కొట్టపోయి నువ్వే దెబ్బలు తిన్నావు. ఇంకా ఏట్రా నువ్వు దానికి నరకం చూపించేది? ఏ మైత్రి, ఇట్రా. ఏంటి శంకర్? ఏంటది? లహరికి జ్యూస్. నిన్ను ఇక్కడ పెట్టింది ఎవరు? నువ్వే. ఎందుకు? లహరి కోసం. లహరి కోసం అంటే లహరికి సేవలు చేయటం కోసం కాదు, లహరి నుంచి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవటం కోసం. అంటే లహరికి కాస్త నీరసంగా ఉంటే. ఉంటే ఏంటి? ఉంటే ఏంటి? లహరికి నీరసంగా ఉంటే నాకు చిరాగ్గా ఉంది, కోపంగా ఉంది, మండిపోతుంది. ఇప్పటి వరకు నువ్వు లహరి గురించి ఒక్క విషయమైనా చెప్పావా? ఏం చెప్పాలి శంకర్? అసలు నువ్వు నా మనిషివేనా అని డౌట్గా ఉంది. అదేంటి శంకర్ అంతలా మాట్లాడేశావు? మరి వచ్చి ఇన్ని రోజులైనా నాకు ఉపయోగపడే ఒక్క ఇన్ఫర్మేషన్ అన్నా చెప్పావా? లహరి ఏం చేస్తుందో చెప్పమన్నాను కదా. పడుకునుంది. ఇప్పుడు కాదు. రే శంకర్, మన శాతగానితనాన్ని దాని మీద కోపంగా చూపితే లాభం ఉండదురా. ఏయ్ మైత్రి, నీకు ఇంకో రెండు రోజులు టైం ఇస్తున్నాను. ఈలోపు నువ్వు లహరి గురించి ఏదైనా న్యూస్ చెప్పకపోతే నేను నిన్ను చంపేస్తాను. శంకర్, లహరి గురించి తెలుసుకోవాలని నేను చాలా ట్రై చేస్తున్నాను. లహరి వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చిన నిన్నే తెలివిగా ఫోన్లు చేసింది. ఇంకా నేనెంత, నా మీద ఏమాత్రం కొంచెం డౌట్ వచ్చినా, నేను నీ మనిషినని తెలిసినా లహరి ఎంత దారుణంగా బిహేవ్ చేస్తుందో నీకు తెలుసు. హే, ఏంటి నోరు లేస్తుంది? నీ పని నేను చెప్పిన పని చేయడమే, ఎక్కువ చేస్తే నేనేం చేస్తానో తెలుసుగా. నాగుగాడి తల ఎగిరినట్టు నీ తల కూడా ఎగిరిపోద్ది, జాగ్రత్త. నాకు అవన్నీ అనవసరం. నువ్వు నేను పెంచితే పెరిగిన పెంపుడు కుక్కవి, నేను ఏం చెప్తే అది చెయ్యాల్సిందే. రే శంకర్, నువ్వుండ్రా. ఏ మైత్రి, నువ్వెళ్ళు. ఎల్లమన్నానా, ఎల్లు. రే, నేను నీ మీద కోపం చూపించడం,
నువ్వు దాని మీద సిరక్ పట్టావు. ఇయన్నీ ఉపయోగం లేని పనులరా. లహరి చాలా తెలివి మీరిపోయింది. దాని నుంచి ఇసయం రాబట్టడం అంత తేలికైన ఇసయం కాదు. మైత్రి దగ్గర కూడా తన మనసులో ఏముందో చెప్పకపోతే మనకెలా తెలుస్తుందత్తా? మంగి